హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు తండ్రి సన్నిధి సండే స్కూల్ ఛానల్, డిజిటల్ బైబుల్ స్కూల్. పిల్లలు, మీరంతా బాగున్నారా? నేను కూడా ఏసై కృపలో ఎంతగానో బాగున్నాను. మరి మీ అందరి కోసం లాస్ట్ వీక్ డిజిటల్ బైబుల్ స్కూల్లో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి రీక్యాప్ చూసేద్దామా? టింగ్ 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 గిటార్ వాయించి, డమ్ 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 డ్రమ్స్ వాయించి. ఇది నాట్ ఏ రియల్ స్టోరీ, ఇట్స్ ఏ రియల్ స్టోరీ. అవును, గమ్యం. అబ్బో, చాలానే ఆశగా ఉంది బ్రదర్కి. పోర్ట్లాండ్లో అక్టోబర్ 8, 1927లో ఎవరుంటారు అంటే హౌరాని జాతి ప్రజలు. మిన్ కే అనే ఆయన, లేదా మౌనంగా ఉంటున్నామా ఒక్కసారి ఆలోచించుకుందాం. మరణం వరకు ఆయన మనలను నడిపించును. కీర్తనలు 48:14. పిల్లలు, మరి ఈ వీక్ డిజిటల్ బైబుల్ స్కూల్లోకి మనం వెళ్ళబోయే ముందు అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. ఏంటది అంటే ప్రేయర్. ఎస్, ప్రేయర్ చేద్దాం. స్టార్ట్ చేసుకుందాం. ఏసయ్యా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈరోజు కూడా మేము డిజిటల్ బైబుల్ స్కూల్లో మళ్ళీ కలుసుకునే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు థ్యాంక్స్ అయ్యా. అయ్యా దేవా, మేము ఈ డిజిటల్ బైబుల్ స్కూల్లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అలాగే ఈరోజు కూడా అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. మీరు తోడయండి అయ్యా. ఈ డిజిటల్ బైబుల్ స్కూల్ని ఆది నుంచి అంతం వరకు మీ నామానికి మహిమకరంగా జరిగించుకోమని ఏసై నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, మరి ఈరోజు మనం ఒక మంచి సాంగ్ విందామా? సాంగ్ విన్నారు కదా, నచ్చిందా పిల్లలు మీ అందరికీ? ఎస్, మీరందరూ కూడా ఈ పాటలన్నిటినీ మీ మైండ్లో బాగా గుర్తుంచుకొని ఇంటి దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర పాడండి, దేవుని దగ్గర మెప్పు పొందండి. పిల్లలు, మీరు ఎప్పుడైనా ఒక 10 ఇయర్స్ లేదా 15 ఇయర్స్ వయసు ఉన్న పిల్లల్ని ప్రెసిడెంట్గా చూసారా? ప్రెసిడెంట్ అంటే ఎవరబ్బా? అంటే ఇప్పుడు మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్, మన స్టేట్కి ఎవరు? చీఫ్ మినిస్టర్, సీఎం, సీఎం, పిఎం, వీళ్ళంతా ఎవరు? పెద్ద పెద్దోళ్ళు అనమాట. కానీ ఎప్పుడైనా చిన్న పిల్లల్ని, ఒక
6 ఇయర్స్ లేకపోతే 10 ఇయర్స్ లేకపోతే ఒక 15 ఇయర్స్ వాళ్ళని పిఎంస్గా లేకపోతే సీఎంస్గా చూసారా అంటే లేదని చెప్తారు. కానీ బైబుల్లో ఒక 6 ఇయర్స్ రాజు ఉన్నాడు. అవును, 6 ఏళ్ల వయసుకే రాజైన ఒక బాలుడు ఉన్నాడు. ఈరోజు మనము ఆ 6 ఏళ్ల వయసుకి రాజైన బాలుడు గురించి తెలుసుకుందాం. పిల్లలు, ఆకాశం నుండి అగ్ని అని మనం ఒక డిజిటల్ బైబుల్ స్కూల్లో మనం నేర్చుకున్నాం. ఆ డిజిటల్ బైబుల్ స్కూల్ ఆ ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే, ఏలియా అనే ప్రవక్త సవాల్ చేస్తాడు అక్కడ ఉన్న రాజు పైన. అయితే ఏం సవాల్ చేస్తాడంటే, ఒక మాంసపు ముద్ద పెట్టేసి దానిని అగ్ని అనేది ఆకాశం నుండి వచ్చి దహించాలి అని చెప్పేసి. మీరు ఒక్కసారి ఆ డిజిటల్ బైబుల్ స్కూల్ ఎపిసోడ్ చూడండి. అలాగే పిల్లలు, అప్పుడు ఆకాశం నుండి అగ్ని వస్తుంది. అయితే ఆ స్టోరీ మీకు చెప్పేటప్పుడు నేను ఒక దేవత గురించి చెప్పాను. అంటే వాళ్ళు ఒక దేవతని పూజిస్తున్నారు. ఆ దేవత పేరు ఏంటి అంటే బయలు అనే దేవత. పిల్లలు, అయితే అక్కడ ఉన్న రాణి పేరు ఏమని చెప్పాను? ఎస్, మీరు కరెక్టే చెప్పారు, యెజెబెలు. యెజెబెలు అనే రాణి ఏం చేసింది, ఆ ఇజ్రాయేలీల ప్రజలందరికీ కూడా బయలు దేవత ఆరాధనని అలవాటు చేసేసింది. అయితే పిల్లలు, ఆ సందర్భంలో దేవుడు మహిమకరంగా ఎంతో గొప్ప కార్యం చేశాడు. ఆకాశం నుండి అగ్ని వచ్చింది. అది ఒకసారి మీరు ఖచ్చితంగా చూడాలి డిజిటల్ బైబుల్ స్కూల్ ఎపిసోడ్స్లో. అయితే పిల్లలు, అప్పట్లో బయలుదేవత ఆరాధన, ఆ తర్వాత తరాలు కూడా తర్వాత బయలుదేవత ఆరాధన మళ్ళీ మొదలు పెట్టారు. బయలుదేవత ఆరాధన మొదలుపెట్టిన ఆ సమయంలో మీ అందరికీ చెప్పాను, ఏలియా అనే ఒక ప్రవక్త ఉన్నాడని చెప్పి. ఈ ఏలియా అనే ప్రవక్త యొక్క శిష్యుడు పేరు ఏంటంటే ఎలీషా. ఇప్పుడు ఎలీషా కూడా ప్రవక్తే. అయితే పిల్లలు, ఈ ఎలీషా యోహు, ఎవరు పిల్లలు, యోహు అనే ఒక రాజుని అభిషేకించాడు. అయితే పిల్లలు, యోహు ప్రమాణం చేశాడు ఏంటి అంటే, నేను నిజమైన దేవుణ్ణే ఆరాధిస్తాను, నేను నిజమైన దేవుణ్ణే పూజిస్తాను, ఈ బయలుదేవత విగ్రహాలను, ఈ బయలుదేవతకు సంబంధించిన బలిపీఠాలన్నింటినీ కూడా నేను కూల్చేపిస్తాను, ఎవరైతే ఈ బయలుదేవత విగ్రహారాధకులు ఉన్నారో వాళ్ళందరినీ చంపేపిస్తాను అని చెప్పేసి యోహు నిర్ణయించుకున్నాడు. అలాగే చాలామందిని చంపేపించాడు. వారిలో యెజెబెలు ఉంది. ఎవరు పిల్లలు యెజెబెలు అంటే రాణి. యెజెబెలు రాణి ఉంది. అలాగే యెహోరాము అనే ఒక రాజు ఉన్నాడు. అలాగే అహజ్యా అనే ఒక రాజు ఉన్నాడు. ఎవరెవరు చెప్పండి పిల్లలు? చాలామందిని, చాలామంది అక్కడ చంపబడ్డారు. అయితే ఇప్పుడు నేను మీకు ఒక ముగ్గురు పేరు చెప్పాను, యెజెబెలు రాణి, యెహోరాము, అహజ్యా. అయితే పిల్లలు, ఈ వార్త ఒక ఆమెకు తెలిసింది. ఆమె పేరేంటంటే అతల్య. ఏంటి చెప్పండి? అతల్య. అతల్య దగ్గరకు వచ్చారు. అమ్మా, మీ అన్న యెహోరాముని చంపేశాడు యెహోరాజు. యెహోరాం మాత్రమే కాదు, మీ కొడుకు ఎవరు, మీ కొడుకు అహజ్యాను కూడా చంపేశారు అని చెప్పి అతల్య దగ్గరకు వచ్చి చెప్పారు. అతల్య ఒకటే డిసైడ్ అయింది, ఇజ్రాయేలు దేవుడు నా సంతతి వారందరినీ, నా వాళ్ళందరినీ చంపేపిస్తాడు కదా, ఇప్పుడు నేను ఆ ఇజ్రాయేల్ సంతతి వారిలో ఎవరు ఉండకుండా నేను చేస్తాను అని చెప్పేసి ఆమె ఇంకో ప్లాన్ చేసింది. ఏంటి అంటే, ఆమె రూల్ చేయాలని చెప్పి. ఏమని? ఆమె ఆ ప్రదేశాన్ని రూల్ చేస్తే నేను ఎలాగైనా ఇక్కడంతా రూల్ చేయాలి, రూల్ చేసి మరలా బయలుదేవత విగ్రహారాధనని మళ్ళా నేను తీసుకొస్తాను అని చెప్పేసి అనుకుంది. అమ్మో, చాలా పెద్ద ప్లానే పండింది కదా పిల్లలు ఈ అతల్య. అయితే పిల్లలు, ఈ అహజ్యా నాయన చనిపోయాడు కదా. ఎవరు? అహజ్యా నాయన అతల్య యొక్క కొడుకు. ఈ అహజ్యాకి ఒక భార్య ఉంది, అలాగే ఒక చిన్న బాబు ఉన్నాడు. అయితే పిల్లలు, ఆ భార్య అంటుంది బాబుతో, మాట్లాడుకుంటుంది జస్ట్. ఆ బాబు పేరేంటంటే యోవాషు. ఏంటి పిల్లలు? యోవాషు. యోవాషు, మీ నాన్న కూడా చనిపోయాడయ్యా, మీ నాన్నమ్మకి నువ్వంటే ద్వేషం అని అంటా ఉంది ఎవరితో, చిన్న బాబుతో. ఎవరు? అహజ్యా యొక్క భార్య. ఇప్పుడు ఒక్కసారి మొత్తం అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. అతల్య యొక్క కొడుకు పేరేంటి? అహజ్యా. అహజ్యా యొక్క కొడుకు పేరేంటి? యోవాషు.
ఎస్. ఇప్పుడు యోవాషుకి అతల్య ఏమవుతుంది? నానమ్మ. ఓకేనా, అర్థమైందా? మరి అంటుంది అప్పుడు అతల్య అంటుంది, చాలే సరిగించాలే, నేను అసలుకే మా కొడుకు పోయిన బాధలో ఉంటే నువ్వేంటేంటో మాట్లాడుతున్నావు, ముందు నా మనవుని తీసుకొని వెళ్ళిపో నువ్వు అని కొంచెం బాధపడుతున్నట్టు యాక్ట్ చేసింది. కానీ ఒక ప్లానే ఉంది అతల్య దగ్గర. తక్షణమే సైనికుల్ని పిలిపించింది. ఇట్టుకో ఇట్టుకో సీక్రెట్, ఎవరికి తెలియకుండా రాజకుమారుల్ని అంటే రాజవంశానికి చెందిన వాళ్ళందరినీ చంపించేసాయి. అంటే పిల్లలు ఇప్పుడు రాజవంశానికి చెందిన వారంటే ఎవరు? అహజ్యా కొడుకు ఎవరు? యోవాషు. యోవాషుని కూడా చంపించేయమని చెప్పేసింది ఎవరు? అతల్య. అయితే పిల్లలు ఈ సైనికులు వెళ్ళారు. వెళ్ళి రాజవంశంలో ఉన్న వారందరినీ తర్వాత ఎవరైతే రాజుగా అయ్యే ఛాన్స్ ఉందో వారందరూ చంపేశారు. అయితే పిల్లలు ఈ మధ్యలో ఒకటి జరిగింది. ఏంటి అంటే ఒక ఆమె రాణి ఈ ప్లాన్ సైనికులతో చెప్పడం వింది. వినగానే పరిగెత్తుకుంటా అహజ్యా భార్య దగ్గరికి వెళ్ళింది. అహజ్యా భార్య దగ్గరికి అంటే ఎవరు? యోవాషు తల్లి దగ్గరికి వెళ్ళింది. అమ్మా, మీ అత్త మామూలు ప్లాన్ చేయట్లా, రాజవంశంలో ఉన్న వారందరినీ అంటే తర్వాత రాజయ్యే వారందరినీ కూడా చంపించాలనుకుంటుంది, ఆమె రూల్ చేయాలనుకుంటుంది అని అన్నది. అమ్మో, యెహోషేబా, ఆమె పేరు యెహోషేబా. యెహోషేబా, మనం ఎలాగైనా ఈ యోవాషుని దాచిపెట్టేయాలి, ఎలాగైనా యోవాషుని కాపాడాలి అని అనుకుంది. అనుకొని చిన్నగా ఏం చేస్తారు తెలుసా? చిన్నగా వెళ్ళి అక్కడ దాక్కొని దాక్కొని గోడల చాటును దాక్కొని 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 మందిరం దగ్గరికి వెళ్ళారు. ఏ సైనికుడు కంటపడకుండా జాగ్రత్తగా యోవాషుని తీసుకొని వాళ్ళిద్దరు కూడా మందిరం దగ్గరికి వెళ్ళారు. మందిరంలో ఎవరుంటారు? పాస్టర్ ఉంటారు. పాస్టర్ అంటే అప్పట్లో యాజకుడు. యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు పేరు ఏంటి అంటే యెహోయాద. ఏంటి చెప్పండి? యెహోయాద. యెహోయాద అనే పాస్టర్ ఉన్నారు అక్కడ. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా ఇలా జరుగుతుంది, అతల్య పెద్ద కుట్ర పన్నింది, ఇలా యోవాషుని చంపేయాలనుకుంటుంది అని చెప్పి అన్నారు. అంటే సరే, ఇదిగో ఇది యాజకులకు మాత్రమే ప్రత్యేకమైన ప్లేస్, ఇక్కడ యోవాషుని మనం పెంచుదాం, ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మనం పెంచుదాం అని అనుకున్నారు. సరేనని చెప్పి ఎవరికి తెలియదు, అందరూ అనుకుంటున్నారు ఇంక రాజవంశంలో అందరు చనిపోయారేమో అనుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ ఎవరు మిగిలింది అంటే ఒక్క అతల్య మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆమెనే రాణి అయిపోయింది. ఆమె చూడండి పిల్లలు, ఇంకా అందరినీ కూడా బయలుదేవతని ఆరాధించాలని చెప్పేసి అందరినీ కూడా బయలుదేవతని ఆరాధికులుగా చేసేసింది. అందరినీ కూడా బాగా టార్చర్ పెట్టేసింది. ప్రజలంతా కూడా విసిగిపోయారు. అయితే పిల్లలు ఈలోపు మందిరం దగ్గరికి వెళ్ళిపోదాం మనం. మందిరంలో ఏం జరుగుతుందంటే యోవాషు పెద్దవాడవుతున్నాడు. అక్కడ యెహోయాద దగ్గర నుంచి అన్ని విషయాలు జాగ్రత్తగా నేర్చుకుంటున్నాడు. ఇదేంటి అంటే ఇది బయలుదేవత విగ్రహం, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, దీన్ని నువ్వు పెద్ద అయిన తర్వాత దీన్ని కూల్చేయాలి అని చెప్పేసి యెహోయాద నేర్పిస్తా ఉన్నాడు యోవాషుకి. ఇదిగో మన దేవుడు నిజమైన దేవుడు, మన పూర్ణ హృదయంతో మన పూర్ణ మనసుతో ఆయన్ని మాత్రమే ఆరాధించాలి అని చెప్తూ అన్నీ కూడా యోవాష్కి యెహోయాద నేర్పిస్తూ ఉన్నాడు. అయితే పిల్లలు యోవాష్కి 6 ఇయర్స్ వచ్చినాయి. ఆ టైం కల్లా అతల్య అప్పటికి 6 ఇయర్స్ అవుతుంది. పరిపాలన మొదలుపెట్టి ప్రజలందరూ కూడా విసిగిపోయారు అతల్య పరిపాలనలో. ఇంకా అందరు కలిసి ఎవరి దగ్గరికి వచ్చారు అంటే యెహోయాద దగ్గరకు వచ్చారు. అయ్యా మేము విసిగిపోయాము, అతల్య పరిపాలనలో మేము విసిగిపోయాము, మేము ఆ పరిపాలన ఇంకా భరించలేము అని అంటే, మీరేమి భయపడద్దు, మనకి ఎవరు లేరనుకుంటున్నారేంటి, నెక్స్ట్ యోవాషు ఉన్నాడు, అహజ్యా కుమారుడు ఉన్నాడు, మరి రేపు నెక్స్ట్ సండే అహజ్యా కుమారుని మనం రాజుగా అభిషేకించుదాం. ఏంటి అహజ్యా కుమారుడు యోవాష్కి ఎన్ని ఇయర్స్ పిల్లలు? 6 ఇయర్స్. నెక్స్ట్ సండే రాజు అవుతున్నాడంట. మీరందరూ కూడా ఏం చేస్తారంటే మీ యొక్క ఆయుధాలన్నీ కూడా జాగ్రత్తగా అన్నీ సిద్ధం చేసుకోండి, మళ్ళీ అతల్య వచ్చేసిద్ది గోలగోల చేస్తుంది, అతల్యను మనం తరిమి కొట్టేయాలి అతల్య వస్తే అని చెప్పి అందరు కూడా సిద్ధమైపోయారు. సిద్ధమైపోయి అందరు కూడా ఆ నెక్స్ట్ సండే ఏం జరుగుతుందంటే
అభిషేకం చేస్తారు పిల్లలు, రాజుగా అభిషేకం చేస్తారన్నమాట. అభిషేకం అంటే నూనె తీసుకొని ఇట్లా పోస్తారన్నమాట రాజుగా. ఎవరు అంటే యాజకులు లేదా ప్రవక్తలు ఆ విధంగా చేస్తారు. అయితే పిల్లలు ఈ యోవాషును తెచ్చారు. ఎన్ని ఇయర్స్ యోవాష్కి చెప్పండి? 6 ఇయర్స్. యోవాషును తెచ్చారు. తెచ్చి ఇప్పటి నుంచి మన కొత్త రాజు యోవాషు చిరకాలము జీవించునుగాక. అనగానే యోవాషు చిరకాలము జీవించునుగాక, యోవాషు చిరకాలము జీవించునుగాక. అందరూ పండగ చేసుకుంటున్నారు. ఈ అతల్య రాణి కిటికీ నుంచి చూస్తుంది, ఏంటి అక్కడ మందిరం దగ్గర హడావిడిగా ఉంది, ఏంటో వెళ్ళి చూడాలి అని చెప్పి ఆమె కూడా వచ్చింది. వచ్చి, ఆపండి, ఏంటి మీరు ఏం చేస్తున్నారు, ఎవరిని అభిషేకిస్తున్నారు మీరు రాజుగా? అంటే ఇతడు యోవాషు మీ మనవడు, ఇంకా బతికే ఉన్నాడంటే, లేదు యోవాషు చచ్చిపోయాడు అని అంటది. ముందు అతల్యని తీసుకొని వెళ్ళిపోండి అనగానే అందరు లాక్కొని అతల్యని తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు 6 ఇయర్స్ బాలుడు రాజైపోయాడు. యోవాషు కూడా పెద్దవుతూ ఉండగా ఎన్నో మంచి కార్యాలు చేశాడు. బయలుదేవత విగ్రహాలను పడగొట్టిచ్చేశాడు, బయలుదేవత బలిపీఠాలని పడగొట్టిచ్చేశాడు. దేవునికి నమ్మకంగా ఉన్నాడు. పిల్లలు విన్నారు కదా యోవాషు స్టోరీ. మనం అనుకుంటూ ఉంటాం, నిన్ను చిన్నవాడినే, నాకేమీ చేత కాదు అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే మనం చిన్నవాళ్ళమా పెద్దవాళ్ళమా అనేది పక్కనుంచాలి. దేవుడు మనకి ఎన్నో టాలెంట్స్ ఇచ్చాడు. దేవుడు మనల్ని ఏ టైంలో ఎలా వాడుకోవాలో అలాగే వాడుకుంటాడు. కాబట్టి నీ స్టామినాకి తగ్గట్టుగా, అంటే నువ్వు ఏ పని అయితే చేయగలవో ఆ పని చేయడానికే దేవుడు నిన్ను పిలుస్తాడు. మరి చూడండి, 6 ఏళ్ల ప్రాయంలోనే యోవాషు రాజయ్యాడు. మరి మనం చిన్నవారమైనా కానీ మనం కూడా ఎంతో గొప్పవారము కాగలము. ఎప్పుడు అంటే ఏసైని నమ్మి, అంటే ఏసైకి ప్రార్థిస్తూ, ఏసైలో బలపడుతూ, ఏసైలో ఎప్పుడైతే మనం ఆనందిస్తామో మనం కూడా గొప్పవారం కాగలము. మరి పిల్లలు, ఈరోజు కూడా మనం ఒక మంచి కంఠవాక్యం నేర్చుకుందామా? పిల్లలు, ఈరోజు కంఠవాక్యము, నేను బాలుడననవద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. యిర్మీయా 1:8. పిల్లలు నా తరువాత చెప్పండి, నేను బాలుడననవద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. యిర్మీయా 1:8. పిల్లలు, ఈరోజు డిజిటల్ బైబుల్ స్కూల్లో మీరు బాగా ఎంజాయ్ చేశారని నమ్ముతున్నాను. అవును, మంచి పాట, మంచి కథ, మంచి కంఠతవాక్యము, ఇవన్నీ కూడా మీ హృదయంలో భద్రపరచుకొని మీరు వాటికి తగినట్టు జీవించండి. ఓకేనా పిల్లలు? మరి మంచి మంచి స్టోరీస్తో, మంచి మంచి యాక్టివిటీస్తో మళ్ళీ నెక్స్ట్ వీక్ మీ ముందు కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తండ్రి సన్నిధి సండే స్కూల్ ఛానల్. పిల్లలు, మీ అందరి కోసం నా బైబుల్ సమయం 2 వస్తుంది, దాన్ని కూడా మీరు మిస్ కాకుండా చూడండి. ఓకేనా పిల్లలు? మరి నెక్స్ట్ వీక్ కలుస్తాను. బాయ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. చిన్ని చిన్ని హృదయాలలో వాక్యపు విత్తనాలు, రండి రండి చిన్న పిల్లలారా, సబ్బాకు బడికి రారండి.